ఈ యాగం దేనికనే అడిగితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం. అంటే ఈ మహానుభావుడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇప్పటికే రాష్ట్రాన్ని లూటీ చేశాడు, సర్వనాశనం చేశాడు, పేద వర్గాల జీవితాలు కుప్పకూలిపోయినాయి, పేదవాళ్ళు కుదేలైపోయారు. ఈ నాలుగేళ్లకే ఒక్క ఛాన్స్కే ఇన్ని రకాలుగా పేద వర్గాల జీవితాలు నాశనం అయిపోతే మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అవడం కోసం ఎండోమెంట్ ద్వారా దేవాలయాల నిధులు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయవాడలో ఈ యాగం చేయటంలో అర్థమేంటి? జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రజల సొమ్ముల్ని, దేవాలయాల సొమ్ముల్ని పరిరక్షకుడికి మాత్రమే, నువ్వు పరిరక్షకుడివే కానీ నువ్వు ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి అవడం కోసం, మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోచు తినటం కోసం నీకు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ధనం ఖర్చుతో ఈ హోమాలు, యాగాలు, గుడులు సొమ్ముతో చేసే హక్కు నీకు ఎక్కడది జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ 10 కోట్ల రూపాయలు ఏ దేవాలయాల నుంచి అయితే మీరు ఈ మహాయాగానికి ఖర్చు పెడతా ఉన్నారో దాన్ని విరమించుకొని తెప్పించిన డబ్బుల్ని మళ్ళా ఆ గుడికి, ఆ గుళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, తీవ్రంగా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికైనా నువ్వు అసలు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తావు, నువ్వు ఎవరిని పూజిస్తావు? తిరుమలకమో బ్రహ్మోత్సవాల్లో చరిత్రలో ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా దంపతులతో వెళ్ళి స్వామివారికి, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారికి దంపతులతో బట్టలిస్తారు. ఇంతవరకు నువ్వు దంపతులతో ఈ 4 సంవత్సరాల్లో తిరుమలకి వెళ్ళిన దాఖలా లేదు, ఏ గుడికి నువ్వు దంపతులతో వెళ్ళిన దాఖలా లేవు. మళ్ళా దీనికి గతంలో ఇలాంటి కార్యక్రమాలే శారదాపీఠం అధిపతి స్వరూపానంద స్వామి చేత చేపించావు, అప్పుడు నీ సొంత డబ్బులతో చేపించుకున్నావు. ఈరోజు ఆయన కూడా పక్కన పెట్టేశాం, లాబీయిస్టు సిద్ధాంతి మాయల్ పకీర్ లాంటి విజయ్ కుమార్ అంటే ఎవరో, ఈ రెండో కృష్ణుడు ఈయన వచ్చాడు సీన్లోకి. ఈ విజయ్ కుమార్ ఈయన ఆధ్వర్యంలో ఇవాళ ఎండోమెంట్ నిధులతో, దేవాలయాల డబ్బులతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవడం కోసం ఈ యాగాన్ని ఇక్కడ చేయటం, దీనికి ఐపీఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వెళ్ళి పర్యవేక్షణ, ఐఏఎస్ అధికారులు వెళ్ళి పర్యవేక్షణ, దేవుడు సొమ్ముతో జగన్ రెడ్డి ఆర్భాటాలు. దేవుడికి సామాన్య భక్తులు ఎంతో భక్తి భావంతో ధూప దీప నైవేద్యాల కోసం ఇచ్చినటువంటి ఆ డబ్బుల్ని హిందూ ధార్మిక అభివృద్ధి కోసం, ప్రచారం కోసం ఇచ్చినటువంటి డబ్బుల్ని నీ సొంత పార్టీ
వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం, వైసీపీ పార్టీ కోసం ఉపయోగించుకుంటావా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఎక్కడిది నీకు ఈ హక్కు? నీకు 2వసారి ముఖ్యమంత్రి అవ్వాలను లేదంటే నీకు ఆ సిద్ధాంతం హోమాలు చేసే విజయ్ కుమారు, నీకు మహారాజ్ స్వామి ఏకలను చేయాలని చేస్తే చెప్తే చేసుకో. నీ వైసీపీ డబ్బులతో చేసుకో, నీ సొంత డబ్బులతో చేసుకో. దేవాలయాల డబ్బు ఇవాళ కోట్ల రూపాయలు నువ్వు 2వసారి ముఖ్యమంత్రిగా అవటం కోసం ఖర్చు పెట్టే హక్కు నీకు ఎక్కడది? ఇవాళ హిందువులందరూ బాధపడుతున్నారు, హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇప్పటికే అసలు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తావు? నువ్వు బయటకు చెప్పొచ్చి నువ్వు హిందూ మతానువా లేదంటే ఇంకొక మతానువా? ఏ మతాన్ని ఆచరిస్తావు చెప్పు నువ్వు. ఇంతవరకు చెప్పడు, ఇంతవరకు అది ఎక్కడా బయటపెట్టడు. ఒక పరమ పవిత్రమైనటువంటి రాజ మహారాజ శ్యామలాదేవి మహాయజ్ఞంలో సంకల్పం తీసుకోవాలంటే అతను